రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరినీ తీసుకొచ్చేందుకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వారిని తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎంబసీతో మాట్లాడి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడుకి దానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడతారు. ఉక్రెయిన్ దానికి సంబంధించినటువంటి కృష్ణబాబు అనే ఒక అధికారిని నియమించి దానికి సంబంధించి అప్పటికప్పటికి సమాచారం తెప్పించుకుంటారు. ముఖ్యంగా ఉక్రెయిన్ ఎంబసీతో మాట్లాడారు, ఇండియన్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీతో ఆంధ్రప్రదేశ్ అధికారులు కుదిస్తారని టచ్ ఉన్నారు. ఇంతవరకు 32 మందిని ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారు అందరినీ తీసుకొచ్చారు. 5 విమానాలు వచ్చాయి ఇండియాకు, 5 విమానాలు 32 మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు వచ్చారు. మొత్తం 615 మంది ఉన్నట్లుగా ఉక్రెయిన్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. ఈ 615 మందిని మార్చి 2వ తేదీలోపు కేవలం 2 రోజుల్లో అందరినీ ఇక్కడ తీసుకొచ్చేస్తాము అని చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి చాలా దీని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పటికి ప్రతి గంటకు దీనికి సంబంధించినటువంటి సమాచారం తెప్పించుకుంటున్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. అవసరాన్ని బట్టి ఆయన కూడా ఇండియన్ ఎంబసీతో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్లో తెలుగు వారందరికీ కూడా వ్యక్తిగతంగా అధికారులు సమాచారం అందిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి, ఎలా రావాలి, వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి ఏ ఎయిర్పోర్ట్కి ఉక్రెయిన్లో రావాలి, ఏ బస్సుల్లో, ఏ ట్రైన్స్లో, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి రావాలి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు తీసుకొస్తున్నారు, రొమేనియా లాంటి దేశాలకు, అక్కడికి ఎలా రావాలి, అక్కడి నుంచి ఏ విమానంలో ఢిల్లీ ముంబైకి వస్తే, ఢిల్లీ నుంచి కానీ ముంబై కానీ ఎక్కడ దిగినా సరే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ప్రత్యేకమైన వాహనాల్లో తీసుకుని వస్తున్నారు. సో ఈ మేరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసే పనిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే యుద్ధం నేపథ్యంలో తెలుగు వారికి ఒక్కడొక్కడు ఏ ఇబ్బంది జరగకూడదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా 615 మంది కేవలం 2 రోజుల్లో వచ్చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చాలా తీవ్రంగా పరిశ్రమిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్తో, కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం, అంటే అక్కడ ఉన్నటువంటి వారు నేరుగా వాళ్ళ పేరెంట్స్కి అందించలేకపోయినా ప్రభుత్వమే నేరుగా అందించి దీనికి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఒక్కొక్కసారి అధికారులే వాళ్ళతో నేరుగా మాట్లాడుతున్నారు. మొత్తానికి తెలుగు వారందరినీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 615 మందిని ఇక్కడికి 2 డేస్లో తీసుకొస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది.